ఆదిలాబాద్ జిల్లా రజక సంఘం భవనంలో ఏకగ్రీవంగా టౌన్ గౌరవ అధ్యక్షునిగా కడదరప అశోక్ని ఎన్నుకోవడం జరిగిందని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కల దత్తు ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా కాలనీలో ఎంత మేరకు రజకులు ఉన్నారు అన్న విషయంపై సర్వే కూడా జరిపిస్తామని, రజకులు ప్రతి పల్లెల్లో పట్టణాలలో ఎంత మేరకు ఉన్నారన్న విషయంపై 3 నుండి 4 రోజులు ప్రత్యేక సర్వే నిర్వహిస్తామని తెలిపారు. మరి మా దగ్గర యువత ముందుకు రావడం జరిగింది కాబట్టి యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక ఎడ్యుకేషన్ చేసిన పిల్లవాడు, మరి ఇవాళ ఆయన ఒక అనుభవంగా నేను రావాలనుకున్నాను చెప్పేసి కులానికి సేవ చేస్తానని చెప్పి రావడం జరిగింది. కాబట్టి ఏకగ్రీవంగా మేము టౌన్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇవాళ అన్ని వార్డులలో ప్రతి వార్డులో రజకులున్నారు కాబట్టి ముఖ్యంగా ప్రతి రజకులకు సర్వే అనేది మేము నిర్ణయిస్తున్నాం కాబట్టి ప్రతి వాళ్ళు సర్వే చేయించి ప్రతి ఏ వాడలో ఏ రజకులు ఎందరున్నారు అనేది సర్వే చేయించడం జరుగుతుంది ఇప్పటి నుండి. మరి అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి మండల అధ్యక్షుడు ప్రతి సర్వే చేయించి మరి ఎంత జనాభా ఉంది, ఇవాళ బీసీల జనాభా ఇంత ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి రజకుల జనాభా కూడా ఈ మనం ఈ 3-4 నెలల రోజుల రూపంలో మరి జనాభాని మేము రజకుల్ని సర్వే చేయించి ఇంత జనాభా ఉన్నది అనేది ప్రతి వాళ్ళకు తెలియాలి కాబట్టి మా రజకులు ఇందరు ఉన్నారు అని తెలియాలి కాబట్టి ప్రతి వాళ్లకు మరి దాన్ని సర్వే కూడా మొదలు పెడతాం. కాబట్టి ముఖ్యంగా యువకుడు ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అశోక్ అనే కదదరప అశోక్ అనే అతను మరి ఆయనకు మరి సంఘం మీద ముందరి నుండి ప్రేమగా ఉండి మరి వీళ్ళందరి మనవులు పొందుతూ మరి ఇవాళ ప్రతి రజకునికి సేవ చేస్తానని చెప్పేసి ఆయన ఆలోచన ముందుకు రావడం, మరి అదేవిధంగా ప్రతి సంఘాలలో ఇలాగనే ఐక్యత ఉండి ఐక్యత చేసుకుని మరి ఎలక్షన్లు పెట్టుకోకుండా ఇలా మా రజక సంఘాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి వాళ్ళు అందరూ ఎలక్షన్ లేకుండా ఎన్నుకోవాలని కోరుకుంటున్నారు.